స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏర్పడిన ప్రభుత్వాలు పేదలకు పట్టాలిచ్చి ఇళ్లను నిర్మించి ఇచ్చిన ఇళ్లకు వన్ టైం సెటిల్మెంట్ పథకం పేరుతో 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు బలవంతపు వసూళ్లతో దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు విమర్శనాస్త్రాలు చేశారు. రాష్ట్రాన్ని పాలించే చేతకాని సీఎం జగన్ కు రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓటీఎస్ రద్దు చేయాలని నిరసన ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ఛాన్స్ అనే గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక శాపంగా పరిగణించి ఈరోజు వివిధ వర్గాల ప్రజలందరినీ కూడా తీవ్రమైన ఇబ్బందులు పాల్చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అయ్యా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పేదల ఇళ్లకు ఈరోజు నువ్వు ఓటీఎస్ కలెక్ట్ చేయడం సమంజసమా? గతంలో పేద ప్రజల పరిస్థితులు చూసి ఆనాటి పరిస్థితులు చెల్లించిన రామారావు గారు శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చి పేద ప్రజలందరికీ ఆ రోజు కూడు గుడ్డ నినాదంతో ఎన్టీ రామారావు గారు ఇండ్లుగా చేస్తే ఈరోజు దుర్మార్గంగా రాష్ట్రము నిన్ను ఎన్నుకున్నప్పటి నుంచి కూడా కరోనా ఒక పక్క కరోనాతో ఇబ్బందులు పడతా ఉంది. ఇప్పుడేమో కోలుకునేప్పుడు మూడో వేవ్ అమెరికా నుంచి ప్రజలందరూ భయభ్రాంతులైన ఈ పరిస్థితుల్లో ఈరోజు ఓటీఎస్ కలెక్ట్ చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళా అధికారం చేపడితే పేద ప్రజలందరికీ కూడా ఓటీఎస్ను అసలు కలెక్ట్ చేయకుండా శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా భయపడకుండా ఈ ఓటీఎస్ పథకాన్ని కట్టవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మదనపల్లె నియోజకవర్గం తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ అన్న సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఓటీఎస్ పేరుతో ఈ ప్రభుత్వం దోపిడీకి పూనుకుంటోంది. 1978లో అప్పటి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 83లో తెలుగుదేశం ప్రభుత్వాలు, తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ పేదలకు ఇండ్లు ఈ కార్యక్రమానికి వీళ్ళు డబ్బులు వసూలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కేవలం ఈ ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా అన్ని పథకాలు అన్నీ కూడా నిధులు లేక ఉన్న నిధులను దుర్వినియోగం చేసి ఈ ప్రభుత్వం యొక్క కంపెనీ ఎత్తిపోయింది. దానికి ఈ ప్రభుత్వం యొక్క కంపెనీ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ లోట్లంతా పూడ్చుకునే దానికోసం లిక్కర్ మీద, అదేవిధంగా ఈనాడు ఓటీఎస్ పేరుతో పేదల ఇండ్ల మీద దాదాపు ఇందాక చిన్నబాబు గారు చెప్పినట్లు 4,500 కోట్లు దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి పూనుకునింది. పేద ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఎవ్వరు కూడా ఒక్క రూపాయి చెల్లించద్దండి. తెలుగుదేశం పార్టీ గతంలోనే వీటినన్నింటినీ కూడా మీ ఇళ్ల మీద ఉన్నటువంటి లోన్లు ప్రభుత్వమే రద్దు చేసింది. ఈ ప్రభుత్వం దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి పూనుకునింది. ఈవేళ నిత్యావసర వస్తువుల మీద దోపిడీ చేస్తుంది, పెట్రోల్ డీజిల్ మీద దోపిడీ చేస్తూ ఉంది, అన్ని కార్యక్రమాలు దోపిడీ చేస్తూ ఉంది. కాబట్టి పేద ప్రజానికమంతా కూడా గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా 5 రూపాయలు ఈ ప్రభుత్వానికి చెల్లించండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పార్టీ పిలుపు మేరకు మదనపల్లె ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అన్న ఆధ్వర్యంలో ఓటీఎస్ పథకానికి ఈరోజు జగన్ రెడ్డి ఈరోజు పేదలకు 48 లక్షల మందిని చేర్చి ఓటీఎస్ స్కీమ్లో ఈ 10,000 రూపాయలు 5,000 20,000 కట్టాలని డిమాండ్ చేస్తూ 4,800 కోట్లు లూటీ చేయాలని పేద ప్రజల డబ్బు ఈరోజు చూస్తున్నాడు. కాబట్టి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తాం. ఎవరు కూడా కట్టద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా కానీ మీకు ఈ స్కీములు తీసేస్తాం, రేషన్ కార్డు తీస్తాం, పెన్షన్లు తీస్తామంటే మాకు తెలియజేయండి, మేమందరం వచ్చి కూడా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్ పోయే కాలం వచ్చింది కాబట్టి ఇట్లా పనికి మాలని ఆలోచనలతో ఈరోజు ముందుకు పోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు ఒక్క పైసా కూడా కట్టద్దని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మదనపల్లి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో మదనపల్లి టౌన్ మున్సిపాలిటీ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఓటీఎస్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని, అయితే గతంలో ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలలో ఈ ఓటీఎస్ పథకం అనేది ఏమాత్రం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓటీఎస్ పథకం తీసుకురావడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయినటువంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రికి ఆర్థిక వనరులను చేకూర్చేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, పరిపాలన సాగించేటువంటి చాకచక్యం లేదు, అనుభవం లేదు. ఈరోజు ఏదో విధంగా ఈరోజు పేద ప్రజల మీద ఈ భారాలు మోపి ఆర్థికంగా ఏదైనా చేసి ప్రజలను మోసం చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాడు. వీటన్నిటి మీద ఇలాంటివి చేయకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా నిరుపేదలకు ఇల్లు కట్టించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా పేదల కోసము ఇల్లు కట్టిస్తే, ఈ ముఖ్యమంత్రి 48 లక్షల ఇండ్లకి ఓటీఎస్ పేరుతో ప్రతి ఇంటికి 10,000 రూపాయలు కట్టాలంటూ వాలంటీర్ల చేత కట్టకపోతే మీకు సంక్షేమ పథకాల్లో తీసేస్తారని బెదిరిస్తూ వీళ్ళందరూ కట్టాలని బెదిరిస్తున్నారు. మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఓటీఎస్ పేరుతో 10,000 కట్టాల్సిన అవసరం లేదు, మేము అధికారంలో రాబోతున్నాము, తప్పకుండా మీకందరికీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయిస్తామనేసి ఆయన చెప్పారు. అదే కాకుండా మా గౌరవ అధ్యక్షులు నారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2.5 లక్ష టీడ్కో ఇండ్లు కట్టించినారు. అది ఆ ఇండ్లని ప్రజలకు ఎందుకు పంచలేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఆ ఇండ్లు పంచితే దీనికి పేరు వస్తుందనేసి ఒక దురాశతో ఆయన ఆ ఇండ్లు పంచడం లేదు. ప్రజలంతా గ్రహిస్తున్నారు. రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారనేసి, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఇలాంటి పనులు చేస్తే ఇంకొకసారి మేము హెచ్చరిస్తున్నాము. ప్రతి ఒక్కసారి కూడా ప్రజల కోసం మేము పోరాడుతున్నాము.